फ्रेंड्स, मैं आपका दोस्त मोहम्मद नज़ीर, वेलकम टू द न्यू व्लॉग। ये व्लॉग जो है ना ओनली स्पेशली स्टूडेंट्स के लिए, स्पेशली స్టూడెంట్స్ కోసం చేస్తున్నామండి. ఎందుకంటే మా స్టూడెంట్స్ ఉన్నారు 2015 లోపల నిప్రో కంప్యూటర్ ఎడ్యుకేషన్లో ఎడ్యుకేషన్ తీసుకున్నారు. తను ఇప్పుడు ఖతర్లో జాబ్ చేసి మళ్ళీ వచ్చారు. సో తన ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఈ వీడియో మెయిన్ సార్ స్టూడెంట్స్ కోసం చేస్తున్నాము. దీని లోపల ఎలాంటి స్టూడెంట్స్ యొక్క లైఫ్ ఎట్ వెళ్తుంది, సౌదీలో, దుబాయ్లో, ఖతర్లో ఎవరైతే జాబ్స్ చేస్తున్నారో పిల్లలు, అక్కడికి పోయి ఏమైతే సఫర్ అవుతున్నారు. సో మెయిన్ దీని లోపల గణేష్ అని మా 2015 లోపల మా దగ్గర కంప్యూటర్ కోర్స్ నేర్చుకున్నారు. తను ఖతర్లో జాబ్ చేసి వచ్చారు. తనతో మాట్లాడదాము. తన ఫీలింగ్స్ని మీరు అర్థం చేసుకొని ఇఫ్ ఒకవేళ ఫ్యూచర్లో మీరు చేంజ్ కావాలని అంటే కంప్యూటర్ కోర్సెస్లో కానివ్వండి, దేనైనా కానివ్వండి, తనతోటి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అవర్ గణేష్. హాయ్. హౌ ఆర్ యూ? బాగున్నారా? మీ పేరండి? రాజు. ఫ్రమ్ మీరు ఎక్కడ? చింతకుంట, కొరుట్ల, జగిత్యాల డిస్ట్రిక్ట్. మీరు కూడా చింతకుంట. సో గణేష్, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఖతర్ ఎక్స్పీరియన్స్ ఎట్లుండే? ఖతర్ ఎట్లుంది ఫస్ట్ అది చెప్పండి మీరు. ఖతర్ అయితే బాగుంటుంది, కానీ ఏమైనా వర్క్ నేర్చుకొని వెళ్తే బాగుంటుంది. అంటే సిటీ ఎట్లుంది ఫస్ట్? మనం సిటీ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే వీడియోస్లో లైఫ్ని చూసి లైఫ్ని ఎంజాయ్ చేస్తారు, అంతేనా కదా? కానీ అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్. అంటే కంట్రీ ఎట్లుంది? ఫుల్ హ్యాపీ, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, నో రిస్ట్రిక్షన్స్? ఉన్నాయి, రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కానీ జస్ట్ ఓకే. సౌదీ లాగైతే రిస్ట్రిక్షన్స్ లేవు. సేమ్ సేమ్ సౌదీ. ఓకే ఓకే. నెక్స్ట్ దేని పైన జాబ్ చేశారు మీరు? వెయిటర్ పైన జాబ్ చేశారు. ఎంత ఒక మంచిగానే సంపాదించుకొని వచ్చారా? తక్కువ సాలరీ పైన వెళ్ళినావు. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏముంది ఖతర్ లోపల? పిల్లలు ఒకవేళ ఏమైనా నేర్చుకోవాలంటే మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్పండి, ఏం నేర్చుకొని వస్తే వాళ్ళకు లైఫ్ ఉంది? అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అంటే ఒక కంప్యూటర్ సంబంధించిన జాబ్స్ అయితే చాలా ఉన్నాయి. మీరు ఏమైనా ఆఫర్ క్యాడ్ కానీ లేక ఎంఎస్ ఆఫీస్ కానీ ఏదైనా ఒక కంప్యూటర్ కోర్స్ తీసుకొని ఇక్కడ టైం వేస్ట్ చేసే బదులు ఒక నేర్చుకొని ఒక 5 నెలలు 6 నెలలు అక్కడికి దాన్ని ఆ కోర్స్ మీద నేర్చుకున్న విజయం మీద వెళ్తే ప్రాఫిట్ బాగుంటుంది, అంటే సాలరీ ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత నేను ఒక దుబాయ్లో బిజినెస్ బాగుంది, నేను వెళ్తా, నేను చూస్తా అంటే ఓన్లీ చూసే వాళ్ళని ఏమంటే మీ జీతం సరిపో కూడా ఎక్కువ, అంత తక్కువ ఉంటుంది. లేబర్ మీద వర్క్ ఏమో కంప్యూటర్ కోర్సెస్ కానీ ఏం నేర్చుకుంటే వెళ్తే ఏదైనా కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు అక్కడ రెస్పెక్ట్ ఉంటుంది, ప్లస్ సాలరీ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు సాలరీస్ అయితే ఇప్పుడు కంప్యూటర్ ఎడ్యుకేషన్ లోపల అయితే కోర్సెస్ నేర్చుకొని వెళ్తున్నారు వాళ్ళకైతే సాలరీస్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా. సో సజెషన్ ఎంఎస్ ఆఫీస్, ఆటోకాడ్ అండ్ టాలీ, టాలీ అకౌంట్స్ పైన, ఈ 3 కోర్సెస్ పైన అయితే మీకు నంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయండి, లేవని కాదు. సో చాలామంది పిల్లలు ఇప్పుడు సౌదీ, దుబాయ్, ఖతర్ వదిలేసి యూఎస్, యూకే పోదామని ట్రై చేస్తున్నారు. యూఎస్, యూకేలో కూడా సార్ చాలామంది ఏం చేస్తారు ఒకసారి ఆలోచించి ఈ వీడియోస్ను చూడండి ఒకసారి, నేను దాని గురించి ప్రజెంటేషన్ ఇస్తాను. సో ఇంకా చెప్పండి, ఇంకా ఎట్లా ఉంది లైఫ్, మీరు ఏం చేస్తున్నారు, ఏమి అసలు ఇంకా ఇంకా మీకు ఎక్స్పీరియన్స్? నిప్రో కంప్యూటర్స్ లోపల మీరు 2015లో నేర్చుకున్నారు కదా, అప్పుడు ఏదైతే మీకు ప్రజెంటేషన్ ఇచ్చారో అది పనికొచ్చిందా రాలేదా, మరి ఎట్లా? నాకు అప్పుడు నేను నేర్చుకున్నా కాబట్టి ఎంఎస్ ఆఫీస్ అండ్ ఫోటోషాప్, ఇప్పుడు నాకు అక్కడ వెయిటర్గా టీమ్ లీడర్ పొజిషన్ వచ్చింది. నేర్చుకున్న బట్టి నేను అది వెయిటర్గా వెళ్ళినా, కానీ నాకు కంప్యూటర్ కోర్సెస్ వల్ల పొజిషన్ అనేది పెరిగింది. ఓకే ఓకే. టీమ్ లీడర్ అయినా, టీమ్ లీడర్గా మీరు జాబ్ చేశారు అక్కడ? అప్పుడు అది నాకు కోర్స్ లేకుంటే సేమ్ అట్లానే లేబర్ లెక్క వర్క్ చేసుకోవాలి. రాజు గారు, మీరు మీ లైఫ్ ఎలా ఉన్నది చెప్పండి. సో రాజు గారు కొంచెం అయితే ఇది అండి మన స్టూడెంట్స్ అందరూ, నేనేవైతే పిల్లలు నేర్చుకుని కంప్యూటర్ కోర్సెస్ నేర్చుకొని వెళ్ళాలనుకుంటున్నారు. సో ఈ మన గణేష్ ఎక్స్పీరియన్స్ అయినా మీరు యూజ్ చేసి మీరు ఫ్యూచర్లో చేంజ్ కావడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలామంది పిల్లలు వస్తున్నారు, నేను ఓపెన్ చెప్తున్నాను, సౌదీలో నేను వర్క్ చేశాను కాబట్టి చెప్తున్నాను, చాలామంది జాబ్ కోసం వస్తున్నారు బట్ వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ లేక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఉన్నాయండి, జాబ్స్ అయితే చాలా ఉన్నాయి, బట్ మన దగ్గర ఆ కేపబిలిటీ ఉంటేనే ఆ జాబ్ దొరుకుతుంది, లేకుంటే దొరకదు. సో చలియే, నెక్స్ట్ వీడియో మేము వెళ్తే హే ఇలాంటి వీడియోస్, ఇంకా జాబ్స్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ట్రై చేస్తున్నాను ఇవ్వడానికి మా ఛానల్ పైన అండి. ఫస్ట్ ఎడ్యుకేషన్ వస్తుంది, నెక్స్ట్ బ్లాగ్స్ వస్తున్నాయి, నెక్స్ట్ వచ్చేసి సివిల్ కన్స్ట్రక్షన్. నేను బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్పెషలిస్ట్ అండి.
సో దాని గురించి కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఒకవేళ మీకు వీడియోస్ మై నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ ఏం చేయాలండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.